వరుస సక్సెస్లతో సమంతాకినేని సంతోషంలో మునిగి తేలుతుంది. 2018 సంవత్సరం తెలుగు తమిళ సినీ పరిశ్రమలో సమంతకు బాగా కలిసి వచ్చింది. ఆమె నటించిన రంగస్థలం, మహానటి, ఇరుంబు తిరాయ్ చిత్రాలు ఘన విజయాలను సాధించి పెట్టాయి. ఈ చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సమంత ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు గురించి ప్రస్తావించడం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. నా జీవితంలో ఒకరితో సన్నిహితంగా మెదిలాను. నా మాజీ ప్రియుడు మహానటిలో జెమిని గణేశన్ లాంటి వాడు. అతడి ప్రవర్తన ముందే కనిపెట్టి జాగ్రత్త పడ్డాను, లేకపోతే నేను పెద్ద ప్రమాదంలో పడేదాన్ని అని సమంత వెల్లడించారు. నా ప్రియుడి వ్యవహారం చాలా సందేహంగా ఉండేది. సావిత్రి మాదిరిగానే నేను చేసి ఉంటే నా జీవితంలో తీరని మానసిక శోభను అనుభవించేదాన్ని. నేను అతడి గురించి ముందుగానే జాగ్రత్త పడటం అదృష్టంగా భావిస్తాను. అతడితో తెగతెంపులు చేసుకోవడం నాకు మేలు జరిగింది అని సమంత పేర్కొంది. నా జీవితంలో నాగచైతన్య ప్రవేశించడం దేవుడు వరంగా భావిస్తాను. చేతు మంచి మనసున్న అద్భుతమైన వ్యక్తి అని సమంత ప్రశంసలతో ముంచెత్తారు. నా మాజీ ప్రియుడు, నా భర్త చేతు, ఇద్దరి మైండ్ సెట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. చేతు చాలా మెచ్యూర్డ్ పర్సన్, నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్. ప్రతి ఒక్క విషయంలో తాను తీసుకునే డిసిషన్ 100% కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పింది సమంత. నా మాజీ ప్రియుడులాగా మోసం చేసే వ్యక్తి కాదు, కరెక్ట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తాడు అంటూ తెలిపింది. జెమిని గణేశన్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ద్వారా మహానటి సావిత్రి జీవితం నాశనమైన సంగతి తెలిసిందే. అయితే తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకపోవడంతో ఆయన ఎవరై ఉంటారు అనే చర్చ సినీ వర్గాలలో మొదలైంది. గతంలో సిద్ధార్థతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు మీడియాలో షికార్లు చేశాయి. దాదాపు 2.5 ఏళ్ల పాటు వారి మధ్య ఎఫర్ సాగినట్లు తెలిసింది. వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారి ప్రేమ పెళ్లి పీటల వద్దకు రాలేకపోయిందని చెప్పుకుంటారు. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని క్లిక్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.